ఇక్కడిలా చెప్తూ ఉంటే నాకు నీరసం వస్తుంది. నీకు కంఠశోష తప్ప ఏమీ రాదు. ఇక చూసుకో, ఎన్నో ఏళ్ల బంధం కదా. ఈ సామ్రాజ్యం వెనుక ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపో అన్నున్నాయి మరి మీ భాగవతాలు. వెళ్ళు. లోక్నాథ్, నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి కొట్టుకుపోయిందంట. ఇక్కడ రాబందెవరని మాత్రం అడగద్దు ప్లీజ్. నా మాట విని ఆగినందుకు థ్యాంక్ యూ. టాటా, బాయ్. గెలిచాను నాన్న, నేను గెలిచాను. లోక్నాథ్ పొగరు, అహంకారం అన్ని అణచివేసి ఇంటిని, కంపెనీని, అన్నిటినీ దక్కించుకున్నాను నాన్న. ఇది నా గెలుపండం కంటే నీ కూతురుగా నీ గెలుపు అని అండో నాకెంతో గర్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ లోక్నాథ్ జీరో నాన్న. ఎప్పుడు బయటకొస్తాడో తెలియని నా భర్త చిప్పుకొడు తింటూ జైల్లో మగ్గిపోతున్నాడు. ఈ ఓటమితో ఆ లోక్నాథ్ సూసైడ్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. కోపంగా చూడటం వల్ల పనులవ్వ ఋషి. అన్నీ ప్రాపర్గా ఉంటేనే బయటికి వెళ్తావు. బాబులు సంపాదించిన ఆస్తులు, పేరు ప్రతిష్టలు మనల్ని ప్రతిసారి కాపాడలేవు. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఇలాగే ఇంకో 2-3 రోజులుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. డాడ్, మీరొక్కరే వచ్చారేంటి? లాయర్ని తీసుకురాలేదా? అంటే నన్ను బయటికి తీసుకెళ్లరా? నన్ను చచ్చేదాకా ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నారా? ఋషి, కీప్ క్వైట్. ఎందుకు అనవసరం ఏదేదో మాట్లాడతావు? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. రెడ్డి లోకనాథ్ గారు, కూర్చోండి. పర్వాలేదు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. వీణ డాక్యుమెంట్స్ పంపించిందా? కేసు విత్డ్రా చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ పంపించారు. ఇక్కడ సంతకం చేయండి సార్. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. పదరా, వెళ్దాం. ఒక్క మాట చెప్పండి డాడ్, ఇక్కడ వీళ్ళు నన్ను ఏసీ రూమ్ ఇచ్చి బిర్యానీ పెట్టి కొత్త అల్లుడిలా స్పెషల్గా ట్రీట్ చేస్తారనుకున్నారా? నేనేం అలా అనుకోలేదు. కాకపోతే అన్నీ క్లియర్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. నిన్ను విడిపించడానికి ఎన్ని బాధలు పడ్డానో తెలుసా? జైల్లో ఉండడానికి నేనెన్ని బాధలు పడ్డానో తెలుసా? అసలు వీణని కాదు, నిన్న అనాలి. పేరుకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి. కొడుకుని జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డానంటున్నావు. షట్ అప్ రిషే.
ఈజీగా బయటికి తీసుకొచ్చేయడానికి నువ్వేమి పెట్టి కేసులు అరెస్ట్ అవ్వలేదురా? మర్డర్ కేసులు ఇరుక్కున్నా. ఇక్కడే ఉండి ఎక్కువ మాట్లాడితే పోలీసులకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సైలెంట్గా బయటికి పదా. డాడ్, నేను ఇక్కడ ప్రతిక్షణం అనుభవించిన బాధకి బదులు తీర్చుకోవాలి. వీణాని ఇలా ఆవేశపడే పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చా. పోలీస్ స్టేషన్ ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పాను కదా. పద. రిషి వచ్చాడు, దిష్టి తీయాలి. వద్దమ్మా, నాకివేవి వద్దు. రిషి, మీ అమ్మ చెప్పిన మాట వినరా? నేను వినండి డాడ్. రిషి, పోన్లేండి, బాధలో ఉన్నాడు. ఏమండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎలాగైతేనే రిషిని విడిపించి ఇంటికి తీసుకొచ్చారు. బెయిల్ మీద తీసుకొచ్చారా? బెయిల్ మీద కాదు, నా బతుకుని తాకట్టు పెట్టి తీసుకొచ్చాను. ఏమైందండి? వాణ్ణి కాపాడడం ఎంత కష్టమైందో తెలుసా? లాయర్స్ పనికిరాలేదు, పోలీసులు పనికిరాలేదు, ఆఖరికి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కాలేదు. చివరికి నీ మేనగోళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు. కాళ్ళు పట్టుకున్నంత పని చేయాల్సి వచ్చింది. ఆ వీణ అడిగినవన్నీ ఇచ్చి నా కొడుకుని విడిపించుకోగలిగాను. అడిగింది ఇవ్వడం ఏంటండి? ఏమిచ్చారు? అంతా ఇచ్చేశాను. ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు నేను కష్టపడి సంపాదించుకున్నదంతా నీ మేనకోడలకి ఇచ్చేశాను. మన దగ్గర ఇంకేం మిగలేదు. అసలు నేనేం తప్పు చేశాను పార్వతి? డబ్బు సంపాదించాను. అలా సంపాదించే క్రమంలో కొంతమంది బాధపడి ఉంటారు, కానీ అది నేను కావాలని చేసింది కాదు. అసలు అందరి గురించి ఎందుకు? నువ్వు చెప్పు. నీ ఆస్తి నేను బలవంతంగా లాక్కున్నానా? ఆస్తిని నువ్వే ఇచ్చావు, నా నుంచి నువ్వే దూరంగా వెళ్ళిపోయావు. ఇందులో నా తప్పే ఉంది. కొంతమంది అనుకోకుండా ధనవంతులవుతారు, మరికొంతమందికి అనుకోకుండా పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ నా జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు. అన్నీ అనుకునే సాధించాను. పేదరికంతో కడుపు మార్చుకునే వాళ్ళు ఉంటారు, అజీర్తితో పస్తులున్న వాళ్ళని కూడా చూసుంటావు, కానీ తినడానికి కూడా టైం లేని వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా? నా లైఫ్ మొత్తం అలాగే గడిచింది. ఎప్పుడు తిన్నానో ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. అంత కష్టపడి సంపాదించిన నా ఆస్తి మొత్తం పోయింది. నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఈ ఆస్తి మొత్తం ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు పార్వతి. జననం రాత్రైతే మరణం, మనరాతే మలినం వైకుంఠమే గమనం. నరుడా వా నరుడా,
మట్టిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట. తెలుసా ధర్మం మరిచిన కురుక్షేత్ర సంగ్రామం, తెలుసా వాలిని పొడిచిన దొంగ చాటు రామ బాణం, లక్ష్మణ రేఖ దాటితే జరిగిందే లంకాదానం, ద్రౌపది కురుల శపథమే పాండవుల విధ్వంసం. వెళ్ళారితే దొరికే నిజమే అరిసిలో శత్రువు వెన్నుముక విరిచేశాను. ఇంతకాలం లోక్నాథ్ ఏం చూసి విర్రవీగాడో వాటిని లాగేసుకున్నాను. ఇంకా లోక్నాథ్ బ్రతికిన చచ్చినట్టే. బావా, మీకోసం ఎదురు చూస్తున్నాను. రా బావా, రా రా, మీకు సర్ప్రైజ్ బావా. ఏం జరిగిందో, నేనేం సాధించానో నీకు తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. చూడు బావా, నేను సాధించాను బావా. ఆ లోక్నాథ్ ఏ డబ్బు చూసుకొని మనల్ని ఇన్ని బాధలు పెట్టాడో, ఏ డబ్బుతో నాన్న ప్రాణాలు తీశాడో, ఆ డబ్బు వాడి దగ్గర నుంచి లాగేసుకున్నాను. ఇప్పుడు ఆ లోక్నాథ్ కౌరలు తీసిన పాము. మాట్లాడు బావా, ఇంత సాధించిన నీ మరదలకి కనీసం కంగ్రాట్స్ చెప్పవా? కంగ్రాట్స్ చెప్పాలా? దేనికి? నీకు నువ్వే నిప్పంటించుకొని భలే బలి అని చప్పట్లు కొట్టుకుంటున్నందుక. ఒకప్పుడు వాళ్ళు ఏదో చేసుండొచ్చు, అప్పుడు నువ్వు బయట దానివి కాబట్టి పగ తీర్చుకోవాలనుకోవటంలో తప్పులేదు. కానీ నువ్వు ఇప్పుడు ఆ కుటుంబంలో మనిషివే, ఆ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలనుకోవటంలో అర్థం లేదు వీణా. అదేంటి అలా మాట్లాడుతున్నావు బావా? ఆ మనిషి మా అత్తని, అంటే మీ అమ్మని మోసం చేశాడు. ఆవిడ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకొని కట్టుబట్టలతో ఇద్దరు బిడ్డలతో రోడ్డు పైన నిలబెట్టాడు. అలాంటి మనిషిని క్షమించాలా? న్యాయం అడిగినందుకు మా నాన్నని జైల్లో పెట్టించాడు. పోనీ అలా అయినా ఊరుకున్నాడా? జైలు నుంచి బయటకు రాగానే చంపించాడు. అలాంటి వాణ్ణి వదిలేయాలా? తనని ఎవరూ ఏం చేయలేరని, తను ఏమనుకుంటే అది జరుగుతుందని విర్రవీగే మనిషికి బుద్ధి చెప్పదా? వీణా, పగతో శాంతి ఎప్పటికీ సాధించలేము. అవును, అతని వల్ల మా అమ్మకు అన్యాయమే జరిగింది. కానీ వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టడం వల్ల మా అమ్మ పోగొట్టుకున్న మనశ్శాంతి తిరిగి వస్తుందా? ఆవిడ పడ్డ బాధలకి నిందలకి సమాధానం దొరుకుతుందా? మా అమ్మ గురించి నువ్వు ఆలోచించినట్టే సరస్వతి అమ్మ కూడా ఆలోచించింది. కానీ నీలా తప్పు చేసిన మనుషుల్ని శిక్షించాలనుకోలేదు, బాధపడ్డ మనుషులకి ఓదార్పు ఇవ్వాలనుకుంది. అందుకే మా అమ్మ నా ఇంట్లో పెట్టాను. ఎన్నో నిందలు పడ్డాక అమ్మకు ఆ ఇంట్లో చోటు దొరికింది. కానీ నువ్విప్పుడు ఆ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసావు. అదంతా నాకు అనవసరం బావా. ఆ మనిషి చేయకూడని తప్పు చేశాడు. అతని కొడుకు కూడా అతని లాగా తయారవుతున్నాడు. వీణా, నువ్వు ఆలోచించే పద్ధతి రాంగ్. కేవలం మనుషులు శిక్షించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మనుషుల్లో మార్పు తీసుకురావాలి, పరిస్థితుల్ని చక్కదిద్దాలి. అంతేకాని ఇలా మొత్తం నాశనం చేయటం కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తావేంటి? నీ దగ్గర డబ్బు లేదనే కదా ఆ రోజు శ్రీబాబు గారిని అవమానించారు. ఆ డబ్బు కోసమే కదా రిషి నిన్ను అన్ని ఇబ్బందులు పెట్టాడు. చివరికి నిన్న కాక మొన్న కూడా నిన్ను జైల్లో పెట్టించాడు. ఇప్పుడు ఆ డబ్బు మన దగ్గర ఉంది, వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. స్టాప్ ఇట్ వీణా. పగ సాధించడానికి వాళ్ళంతా పరాయి వాళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. డబ్బంటావా? దానికి నేను గాని మా అమ్మ గాని ఎప్పుడు విలువ ఇవ్వలేదు. కోర్టు లాస్తున్నా అయిన వాళ్ల పక్కన లేకపోతే ఆ బతుకు అర్థం లేదు వీణా. అందుకే నేను నాతో ఉండమంటున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బాబా. వీణా, నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. ఋషిని వదిలేయడానికి నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను హెల్ప్ చేయాలా? అర్థమైంది బాబా. ఇప్పుడు నేను నీకు అవసరం లేదు. నువ్వు అమ్మాల్ని మాయలో పడ్డావు, కానీ నిన్ను మాత్రం నేను దానికి దక్కనివ్వను. నువ్వు నావాడివి, నాకే సొంతం కావాలి. నువ్వు నేను అత్తయ్య, మన ముగ్గురమే ఉండాలి, ఇంకెవరు వద్దు. అమ్మాలి వదిలే. మధ్యలో నువ్వు మాలిని తీసుకురాకు వీణా.
నువ్వు ఒక ఫ్యామిలీని రోడ్డున పడేసావు. వాళ్ళందరికీ ఏ ఆధారం లేకుండా చేసావు. పైగా ఇప్పుడు ఈ పాపంలో నన్ను కూడా భాగం పంచుకోమంటున్నావు. అదెప్పటికీ జరగదు వీణా. బావా బావా ప్లీజ్ బావా ప్లీజ్ నా మాట విను, నన్ను ఇలా వదిలేకో. నేను కూడా ఏం చేసినా మన కోసమే చేశాను బావా. మన కోసం కాదు, నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం చేశావు. బావా 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 ప్లీజ్ బావా, నేను చెప్పేది విను బావా. మేడం, మీరు చేసిందంతా కరెక్ట్. కార్తిక్ సార్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, కానీ నేను మీకు సపోర్ట్గా ఉంటాను. ఎట్ ఎనీ కాస్ట్ నా బావ నాకు కావాలి. ఇది వీణ అసలు స్వరూపం. సహజంగానే ఈవిడ గారికి పొగరెక్కువ. ఇప్పుడు కొత్తగా డబ్బొచ్చి చేరింది, ఇక తనని ఆపడం కష్టం. ఆఫీస్ లో కూడా తనకి చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ దాటి కార్తిక్ ని ఎలాగైనా కాపాడుకోవాలి. నిజంగా ఇది పీడకల్లే. మోక్ష నిజంగా నా గురించి అందరికి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు, పీడకలు వస్తే తలుచుకుంటున్నాను. పీడకల అంటే ఏంటి? నిద్రపోతున్నప్పుడు నా కలలోకి ఒక పిల్ల రాక్షసి వచ్చి భయపెడుతుంది. నాకు అర్థమైందిలే, కొంచెం టెన్షన్ తగ్గించుకో, లేకపోతే బీపీతో పోయేలా ఉన్నావు. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే, బాగా ముదురు మాటలు మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళు వయసుకు తగ్గ పనులు చేస్తే నేను కూడా వయసుకి తగ్గ మాటలు మాట్లాడతాను. మీరు వరస్ట్ పనులు చేస్తుంటే నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను. అది సరే, గాని నాకు విషయం చెప్పు. రాజేశ్వరి గారు వచ్చింది కదా, ఆవిడకి నా గురించి చెప్పావా? చెప్పమంటావా? కంగారు పడకు. నేను రాజేశ్వరి గారి దగ్గర ఏ నిజం బయట పెట్టను, కానీ సరస్వతి అమ్మమ్మకి చెప్తాను. ఆవిడ చాలా పవర్ఫుల్. నీ విషయంలో తనైతేనే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తుంది. ఏంటి కళ్ళు పెద్దవి చేస్తున్నావు, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? అమ్మో, ఈ పిల్లతో గొడవ పడకూడదు, ఫ్రెండ్షిప్ చేయడమే మంచిది. మోక్ష, మనిద్దరికి గొడవ ఎందుకు? నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. డబ్బులు కావాలా, షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కావాలా, బొమ్మలు కావాలా, ఏమైనా ఇస్తాను. నా దగ్గర బోలెడు డబ్బులున్నాయి. అయ్యో పిచ్చి నాయనమ్మా, నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తానంటున్నావో తెలుసా? లోక్నాథ్ గారి మనమరాలకి. నాకు బొమ్మలు కావాలన్నా చాక్లెట్స్ కావాలన్నా ఎవరైనా ఇస్తారు. సరే, నీకిప్పుడు ఏం కావాలి? నువ్వు నేను చెప్పిన పని చేయాలి. చెప్పు, ఏదైనా చేస్తాను. అయితే 10 గుంజీలు తీ. నేను 10 గుంజీలు తీయాలా నిన్ను? 100. నన్ను కొట్టబోయావు కదా, అందుకే 0 పెరిగింది. ఇప్పుడు నువ్వు 100 గుంజీలు తీయకపోతే నా ఫ్రెండ్ ని పిలుస్తా. మోక్ష ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేనిప్పుడు 100 గుంజీలు తీయలేనే. అదేం కుదరదు, తీయాల్సిందే, లేకపోతే నా ఫ్రెండ్కి నిజాలు చెప్పేస్తా. వద్దు, గుంజీలే కదా, తీస్తాను, తప్పకుండా తీస్తాను.
అన్నీ తీస్తావా? తొమ్మిది వంద. నీకు ఇలాగే కావాలి. వేదాత్తని పార్వతి అమ్మమ్మని ఇబ్బంది పెట్టినందుకు నీకు చిన్న పనిష్మెంట్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఏంటి ఇవన్నీ మేడం? ఇంతవరకు మీరు లోక్నాథ్ గారి కోడలుగానే ఆఫీస్కి వచ్చారు, కానీ ఇప్పుడు మా బాస్గా వచ్చారు మేడం. అందుకే మా సంతోషం కొద్దీ ఇదంతా ఏర్పాటు చేశాం మేడం. మేనేజర్ గారు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని మీకు తెలుసు కదా. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ. ఒకసారి మీరు నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. ఈవిడ గారికి అధికారం వచ్చేసింది. ఈ మేనేజర్ భజన మొదలు పెట్టాడు. లోక్నాథ్ గారు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నారు. అయ్యో రిషి, అంత కోపంగా చూడకు. మావయ్య గారు, మీకు ఒక విషయం చెప్నా? ఇప్పుడు ఈ ఇల్లు రాజేశ్వరి గారిది.